నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఆదిమూలం మీద అయితే సస్పెన్షన్ వేటు టీడీపీ వేసింది, అసలు ఎందుకు వేసింది, ఏంటి అనేది మనకు తెలిసిందే. సో దీన్ని అసలు ఎలా చూడాలి, ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కెవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సరే, ఇప్పుడు చూస్తుంటే ఆదిమూలం మీద టీడీపీ అయితే సస్పెన్షన్ వేటు వేశారు, మనం చూసాం ఏంటి అనేది. సో అసలు దీన్ని మరి ఈ సస్పెన్షన్ వేటిని మనం ఎలా చూడాలంటారు? ఒకటమ్మా, ఫస్ట్ దీన్ని ఎలా చూడాలంటే ఇది తప్పు తప్పే. అది ఎవరు చేసినా సరే, సామాన్యుడు చేసినా అసామాన్యుడు చేసినా, సో రాజకీయ నాయకుడు చేసినా లేకపోతే, అది ఎవరైనా తప్పు తప్పే. ఎమ్మెల్యేగా ఉండి ఒక బాధ్యతాయుతమైన పార్టీలో ఉండి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాగ వ్యవహరించడం, ఇదో చిల్లర వేషాలు వేయడం అనేది శోచనీయం, అత్యంత దురదృష్టకరమైనది. సో ఈ విధంగా ఒక మహిళని వేధించడం, ఆవిడని లైంగికంగా ఆవిడని ఇబ్బంది పెట్టడం అనేది, ఇది డెఫినెట్గా ఎవరు కూడా హర్షించకూడదు. ఎవరు కూడా దీన్ని అందరూ కూడా ముక్తకంఠంతో దీన్ని ఖండించారు. రెండోది ఏంటంటే, ఈ కోణంలో చూసినప్పుడు మనకేమో అర్థమవుతుందంటే, ఈ తెలుగులో ఒక సామెత చెబుతారు, అన్ని గుడ్డలు కూడా ఆ తానులో ముక్కలే అంటారు. సో అదేవిధంగా ఇతను కూడా 2024లో వైసీపీ నుంచి మన పార్టీ, సారీ టీడీపీ పార్టీకి వచ్చిన వ్యక్తి. సో కాబట్టి ఇప్పుడు ఏ విధంగా అవుతే అవంత శ్రీనివాస్ కానీ లేకపోతే అంబటి రాంబాబు కానీ ఇటు గోరంట్ల మాధవ్ కానీ ఇలా చెప్పుకుంటా పోతే ఛాన్స్ వాడంత లిస్ట్ ఉంది. ఆ సుధాకర్ కానీ, ఒక కర్నూలుకి సంబంధించిన ఎమ్మెల్యే సుధాకర్ కానీ, ఈ విధంగా చెప్పుకుంటే ఎవ్వరు ఇన్ని ఆరోపణలు వచ్చినా కూడా, ఎన్ని పకడ్బందీ యొక్క ఆధారాలతో దొరికినప్పుడు కూడా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని మందలించినట్టు కానీ, లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయనట్టు కానీ, లేకపోతే వాళ్ళ మీద ఏదైనా యాక్షన్ తీసుకున్న దాఖలాలే లేవు. వాటి చూసుంటారు మీరు. ఇవాళ ఇది బయటికి వచ్చిన మరుక్షణం బాబు గారు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం, చంద్రబాబు నాయుడు గారు, సో ఇమీడియట్గా అతన్ని వేటు వేయడం అనేది నిజంగానే అంటే, ఇది టీడీపీకి ప్లస్ బాబు గారికి ఉన్న నిబద్ధతకి, ఆ నిజాయితీకి, ఆ యొక్క పార్టీ సిద్ధాంతాలకి ఇది ఒక తార్కాణంగా చెప్పుకోవచ్చు. సో ఒక విధంగా చెప్పాలంటే ఏంటంటే, సో బహుశా ఇటువంటి వ్యక్తిని తీసుకుని టీడీపీ తప్పు చేసిందేమో కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఇటువంటి వాళ్ళని ఈ విధంగా ఎంకరేజ్ చేయకూడదు. ఆ రోజున మరి ఎందుకు తీసుకున్నారో బాబు గారు తెలియదు, కానీ ఈ రోజున ఇటువంటి కళంకాన్ని తీసుకొచ్చాడు ఇతను పార్టీకి. సో ఏదేమైనా సరే ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి, అలాగే అతని యొక్క పార్టీ సభ్యత్వాన్ని, అలాగే అతని ఎమ్మెల్యే దానికి కూడా రాజీనామా చేయించాలి. సో డెఫినెట్గా అక్కడ ఉపయోగంగా పెట్టాలి. ఉపయోగంగా పెట్టి ఒక యోగ్యుడు, సో ఒక మంచి చెడు ఉన్న వ్యక్తిని అక్కడ పార్టీ అభ్యర్థిగా ఎన్నుకోవాలని చెప్పి, సో టీడీపీని ఈ విధంగా నేను అభ్యర్థిస్తున్నాను. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఏదో పొయ్యకాలం రాకపోతే కూడా ఏదో యువకుడు లేకపోతే ఏదో చిన్న వయసు వాడు, ఏదో పెళ్లి కలవాడు, ఏదో కక్కుర్తి పడ్డాడు, ఏదో కక్కుర్తి చేసినా అర్థం ఉంది. ఇప్పుడు తాతయ్య మనవాళ్ళు మనవరాళ్ళు కూడా పెళ్లికి వచ్చిన వయసులో ఉన్న ఈ వ్యక్తి, సో అతని డేట్ ఆఫ్ బర్త్ డిఫరెంట్గా చూపిస్తుందమ్మా. కొన్నేమో 1952 చూపిస్తుంది, కొన్నేమో 1958 చూపిస్తుంది. సో 1952 అనేది చూసుకుంటే కూడా 72 ఇయర్స్, సపోజ్ 1958 అనుకుంటే కూడా 66 ఇయర్స్ అయినా సరే, మరి ఈ మనిషికి ఇదేం పోయేకాలం అని అర్థం అవ్వట్లేదు. పేరు చూడండి ఏంటో, కోనేటి ఆదిమూలం అంట. సో ఈ ఆదిమూలం ఏకాంత సేవలు చేసి ఈ విధంగా దొరికిపోవడం అనేది దురదృష్టకరం. అంటే ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ గతంలో తను ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి, అక్కడ ఆ దోస్తాన వల్ల, ఆ దోస్తుల వల్ల ఇట్లాంటివి ఏమైనా వచ్చినాయి అనుకోవచ్చు. మరి మనం అలాంటి వాళ్ళని చూస్తున్నాం మనం ఈ 2-3 నెలల్లో ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ ఒక్కొక్క భావతం బయటకు వస్తుంది. అట్లనే అతన్ని ఆ దోస్తీలో ఇట్లాంటివి సహజమే అనుకుని ఇట్లాంటివి చేస్తున్నారు అనుకోవచ్చు. మరి ఎట్లా అంటే దోస్తీ దోస్తాన అదే ఆ ప్రభావం అనుకోవచ్చు. రెండవది ఆ డిఎన్ఏ ఏదైతే ఇప్పుడు వైసీపీకి, వాళ్ళు దీస్ పీపుల్ ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్స్ కదా. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వీళ్ళందరూ కూడా బ్రాండ్ అంబాసిడర్స్ కాబట్టి, సో ఆ డిఎన్ఏ కొనసాగుతున్నట్టుంది ఇతనిలో కూడా. దానివల్ల ఇతను కూడా ఈ విధంగా చేసి, ఈ విధంగా ఈ ఇటువంటి యొక్క ఆరోపణలతోటి ఇతను సస్పెండ్ అవ్వడం అనేది చూస్తుంటే, సో డెఫినెట్గా బాబు గారు ఎక్కడ కూడా నాంచకుండా, డెఫినెట్గా బాబు గారు నేను మారాను, నేను మునుపటి వ్యక్తిని కాదు, అంతకుముందు ఏ విధంగా అయితే 1995లో ఏ విధంగా ఉన్నానో అటువంటి మనిషిని చూడబోతున్నారని అన్నారు. సో అన్నదానికి బహుశా ఇది కూడా ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటే, ఇమీడియట్గా ఆ వీడియోస్ బయటకు వచ్చిన మరుక్షణమే అతన్ని హైకమాండ్ సస్పెండ్ చేయడం అనేది నిజంగానే ఇది మనం ఆహ్వానించదగ్గ విషయం. నిజంగానే బాబు గారి చర్యని మనం హర్షించాలి, దీన్ని మనం అభినందించాలి. సో డెఫినెట్గా వాడు ఎంత గొప్ప లీడర్ అయినా, వాడి వల్ల పార్టీకి ఎంత ఉపయోగం ఉన్నా,
అయితే ఆ నాయకుడి వెనకాల ఎంత ప్రజాబలం ఉన్నా కూడా డెఫినెట్గా ఉపేక్షించకుండా ఈ విధంగా చేయడం అనేది నిజంగానే ఇది పార్టీకి, ప్లస్ ఇటు ప్రజలకి, ఇటు పార్టీ అధిష్టానికి, అధినాయకుడు కూడా ఇది శ్రేయస్కరం, ఇది ఒక మంచి పరిణామం అమ్మ. సో ఎవరైనా సరే ఇటువంటి చర్యలకు పాల్పడినప్పుడు, ఇటువంటి చర్యలకు పాల్పడి ఈ విధంగా అడ్డంగా దొరికినప్పుడు, ఆ సాక్ష్యాధారాలు బలవంగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ వ్యక్తిని రక్షించాలనే కోణంలో కాకుండా సో ఈ విధంగా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం అనేది నిజంగా ఇది అభినందనీయం. సో యాడ్స్ ఆఫ్ టు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు అక్కడ మనకి కోల్కతాలో డాక్టర్ ఉదాంతం తీసుకుంటే ఇంకా కూడా ఆ నిందితుల్ని, ఆ తెర వెనుకలో ఉన్న సూత్రధారుల్ని, పాత్రధారుల్ని ఏ విధంగా రక్షించాలి, ఏ విధంగా కాపాడాలనే విషయంలో అక్కడున్న ప్రభుత్వం, మమతా బెనర్జీ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతూ ఉంది. సో రకరకాల ఆరోపణలు చేస్తూ చనిపోయిన ఆ డాక్టర్ మీద ఆ రకరకాల నిందలు వేస్తూ ఇంకా ఆ నిందితుల్ని కాపాడుకోసమే ఆ ప్రభుత్వం చేస్తూ ఉంది. బట్ ఆరోపణ వచ్చిన మరుక్షణం, ఆధారాలు చూసిన మరుక్షణం ఈ విధంగా టీడీపీ హైకమాండ్, సో చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి చర్య తీసుకోవడం అనేది నిజంగానే ఇది ఒక మిగతా వాళ్ళకు కూడా ఒక వార్నింగ్ లాంటిది. సో మిగతా వాళ్ళు ఎవరికైనా కూడా ఇటువంటి చెప్పల చిత్తం ఉన్నా, లేకపోతే ఇటువంటి బుద్ధులు ఉన్నా కూడా, సో వాళ్ళందరూ కూడా ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని, సో ఇటు మహిళలతో కానీ, పార్టీ కార్యకర్తలకు సంబంధించిన మహిళలతో కానీ, సో వాళ్ళు వాళ్ళ యొక్క లిమిట్స్లోనూ వాళ్ళ హద్దుల్లోనూ ఉండడానికి ఇది నిజంగానే ఒక మంచి డేంజర్ బెల్. సో నిజంగానే దీన్ని ఆహ్వానించే విషయం, ఎందుకంటే పార్టీకి ఆల్రెడీ టీడీపీ అంటేనే ఒక బ్రాండ్ నేమ్ ఉంది. టీడీపీ ఇటువంటి విషయాలను ఎప్పుడు కూడా సహించదు, ఎప్పుడు కూడా ఇటువంటి వాటికి ఎంకరేజ్ చేయదు అనేది ఆది నుంచి కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కొన్ని సిద్ధాంతాలు, కొన్ని మౌలికమైన సిద్ధాంతాలు ఉన్న పార్టీ కాబట్టి ఈ రోజున ఏదైతే ఈ యొక్క చర్య ఉందో ఇది డెఫినెట్గానే ఇది మనం ఆనందదగ్గ విషయం. సో ఇది డెఫినెట్గా, సో అసలు బాబు గారు కూడా ఇప్పుడు ముందు ముందు కూడా ఆలోచించగలిగిన తరుణం ఏంటంటే, ఇప్పుడు వైసీపీకి సంబంధించిన కొంతమంది రాజ్యసభ సభ్యులు, కొంతమంది పార్లమెంటరీ సభ్యులు, కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఇటు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి, సో డెఫినెట్గా బాబు గారు వాళ్ళ యొక్క క్యారెక్టరు, క్యాలిబరు, వాళ్ళ యొక్క కెపాసిటీ ఇవన్నీ చూసే పార్టీలో తీసుకోవాలి. సో ఇంపార్టెంట్, అన్నిటికి మించిన ఇంపార్టెంట్ అంటే క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ వ్యక్తిని తీసుకున్నారు, సో సరే ఏదో వస్తానంటున్నాడు కాబట్టి, వైసీపీ పార్టీలో ఏమడలేదు కాబట్టి, ఏదో మంచి నాయకుడిలా ఉన్నాడు కాబట్టి అని బాబు గారు తీసుకోవడం జరిగింది. ఈ రోజున ఈ కోనేటి ఆదిమూలం యొక్క నిజస్వరూపం బయటపడడం జరిగింది. సో డెఫినెట్గా రేపొద్దున రాబోయే నాయకుల్లో కూడా మెయిన్ వాళ్ళ క్యారెక్టర్ ఏంటన్నది ముందు అసెస్ చేసి, సో డెఫినెట్గా ఇటువంటి యొక్క ఈ చిల్లర వ్యవహారాలు, లేకపోతే ఇటువంటి యొక్క లైంగిక దాడులకు పాటుపడి, లేకపోతే ఈ విధంగా పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని, పార్టీకి సంబంధించిన మహిళల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టే కీచకులు ఎవరైనా ఉండుంటే నిర్మోహటంగా, వాడు ఎంత పెద్ద లీడర్ అయినా సరే, వాడి వెనకాల ఎంత ప్రజాబలం ఉన్నా సరే, వాడి వెనకాల ఎంత ధనం ఉన్నా సరే, వాడి వలన పార్టీకి ఎంత ప్లస్ అవుతున్నా సరే కూడా, అట్లన్నిటినీ పక్కన పెట్టి ఎథిక్సు, మారల్సు, సిస్టమ్స్ కోసం సాటి పార్టీలో ఉన్న సాటి మహిళలకు కానీ, సాటి కార్యకర్తలకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే వాళ్ళని నిర్మూహటంగానే వాళ్ళని పార్టీ వాళ్ళని తిరస్కరించడం మంచిది అనేది నా భావన అమ్మా.